ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మిత్రులారా, మనకేమో అచ్చంగా దౌలతాబాద్ లోనే ఏదో 300-400 బైకుల మీటింగ్ పెట్టుకుందామని ఆయన అంటే 1000 బండ్లు వచ్చినాయి. ఇక వాడు వీడోడు అంటుండు, ఏ మాకు యూత్ మొత్తం ఫుల్ ఉండాలని ఒక బీజేపీ పార్టీ ఒకటి చెప్తుంది. మరి ఇదంతా యూత్ కాకపోతే ఏందో అయ్యా? కాంగ్రెస్ బీజేపీ నాయకుల్లారా, యూత్ టీఆర్ఎస్ఏ, రైతులు టీఆర్ఎస్ఏ, మహిళలు టీఆర్ఎస్ఏ, విద్యార్థులు టీఆర్ఎస్ఏ, మొత్తం దుబ్బాకంతా కూడా టీఆర్ఎస్ఏ. ఇలా గల్లీ గల్లీ మే దేఖో కహా భీ దేఖో టీఆర్ఎస్ కా హవా చల్ రహా హై. గావ్ గావ్ మే గల్లీ గల్లీ మే టీఆర్ఎస్ కా జెండా ఆజ్ పూరి కహీ పర్ దేఖో హమ్ అప్నా హీ జెండా నికల్ రహా. ప్రతి మనిషి కుండలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ప్రతి రైతన్న కుండలో టీఆర్ఎస్ ఉంది. సరే ఇతడన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఏం చేయలేదు, కనీసం ఇతడన్నా ఇంత తుపాక గిరాకీ చేసిపోతారు, పొంగ పొంగ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ చూసిపోతారు. అంతే పొంగ పొంగ కొండపోచమ్మ చూసిపోతే కనీసం వాళ్ళ జన్మలను ధన్యమవుతుంది. మేమైతే కట్టకపోతే కానీ కేసీఆర్ కట్టిందని ఆమెను చూసిపోతారు కనీసం. సో ఇది పరిస్థితి మిత్రులారా. బట్ ఏది ఏమైనా మా యువత, మా విద్యార్థులు, మీరందరూ కూడా వచ్చే 20 రోజులు మనం అద్భుతంగా ఒక్కొక్క కార్యకర్త ప్రతి బాయికాడికి పోవాలి, ప్రతి ఇంటికి పోవాలి, గుండె గుండెలు తట్టాలి, 100,000 ఓట్ల మెజార్టీతో సుజాత అక్కను గెలిపించుకోవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.